తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓ ప్రైవేట్ ఛానల్ తప్పుడు కథనాలతో ఒక వార్త వివరించడం జరిగిందన్నారు. 6 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో ఇవ్వకపోవడంతో కోర్టు నుండి హెరాయిన్ తరలి వెళ్లిపోయిందంటూ చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదన్నారు. వినోద్ అగర్వాల్ విదేశాల్లో మంచి రైస్ ఎక్స్పోర్టర్ గా అని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాడి దగ్గరికి వచ్చి వ్యాపారవేత్తలు వ్యాపారం చేస్తారన్నారు. వర్ల రామయ్య నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం మంచి కాదన్నారు. వనమాడి, నువ్వు వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడితే సహించేది లేదన్నారు. నేను సొంతం స్నేహితులు కలవడం కోసం వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్తే నీకు చెప్పాల్సిన పని లేదన్నారు ఆయన. ఎక్స్పోర్టర్ ఈరోజు ఈస్ట్ గోదావరే కాదు, దేశంలోనే రైస్ ఎక్స్పోర్టర్లో ఒక పెద్ద ఎక్స్పోర్టర్ వినోద్ అగర్వాల్. ఈ వినోద్ అగర్వాల్ మీద కూడా ఈ హెరాయిన్ సంబంధం ఉందని చెప్పేసి ఒక కట్టుకథలు వెళ్ళటం జరిగింది. స్వయానా ఈనాడు పేపర్ వారే డీజీ గారు ఖండిస్తే దాన్ని ఈనాడు పేపర్ వారు ప్రచారం చేస్తారు. నిజంగా ఉంటే ఈనాడు పేపర్ వాళ్ళు వేస్తారండి. అయినా 50 కోట్ల రూపాయలు మాదక ద్రవ్యాల వ్యాపారం జరిగిపోతుంటే ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకుంటారా? కనుక ఇది వాళ్ళు చేసే కార్యక్రమం తప్పకుండా నిజం ఉంటే రాయండి. బ్లాక్ మెయిల్ చేసి ఆ బ్లాక్ మెయిల్ సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వనందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీడియా మిత్రుల ద్వారా ఈరోజు కాకినాడ పట్టణం ఎలా ఉందంటే పరిస్థితి, ఛానల్ స్టార్ట్ చేసేయడం అంటే అందరూ కాదండి కొందరు ఛానల్ స్టార్ట్ చేసేయడం, పత్రిక స్టార్ట్ చేసేయడం, బ్లాక్ మెయిల్ చేసేయడం, జీతాలు ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేయడం. ఆ పత్రిక వాళ్ళు కూడా అనాథలు ఉంటారు చూడండి, పిల్లలకనేసి రోడ్డు మీద చేస్తారు, వాళ్ళకి ఛానల్ పెట్టేయడం, విలేకరు రోడ్డు మీద లేయటం, ఆ విలేకరు నక్సలేట్లాగా అందరి దగ్గర వచ్చి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తండుకోవడం, ఇది కాకినాడలో ఈరోజు పరిస్థితి. దీన్ని మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. ఈ రోజు లగాయితూ కాకినాడ పట్టణ ప్రజలందరూ దయచేసి ఒక్కటే విన్నపం, మా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు, దయచేసి వార్డులో తెలియపరచండి, ఏ విలేకరన్నా కూడా మీరు చేయని తప్పుకి మిమ్మల్ని కనుక బ్లాక్ మెయిల్ చేస్తే కనుక దయచేసి మీ దగ్గర ఉన్న కార్పొరేటర్ కానీ లేదా స్వయంగా నాకన్నా తెలియపరచండి. వాళ్ళకి అన్ని రకాలుగా బుద్ధి చెప్పే ప్రయత్నం 100% నేను చేస్తాను. దీన్ని అరికట్టకపోతే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చాలా ఎక్కువే, పర్టికులర్గా అన్ని ఛానల్స్ కాదు కొన్ని ఛానల్స్ వారు. మొన్న ఒక రోజు ఒక ఫ్రెండ్ పర్మిషన్తో చెరువులు తవ్వుకుంటే ఒక డమ్మీ కెమెరా, కెమెరా ఎంత ఉంటుందని 2000 ఉంటుంది డమ్మీ కెమెరా కొనుక్కుంటే, ఆ డమ్మీ కెమెరా కొట్టుకుని వెళ్తా బాధ్యమని చెప్పాను నేను. పర్మిషన్తో ఉన్నట్టు ఎవడో అసలు మీ సంబంధం ఏంటి, చెరువుల దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు తీసేస్తారా, నాకు ఫోన్ చేశాడు ఎవడో మీడియో బాధ్యత ఫోన్ చేయనాకని చెప్పాను. ఉన్నారు మీడియాలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కాకినాడలో ఈరోజు బాగున్నోడు ఏంటంటే ఒక లీటర్ పాల్లో చిన్న చుక్క వేస్తే చాలు, లీటర్ పాలు ఇరిగిపోతాయి. అలాగా బాగున్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు. ఉదయం సతీష్ గారు మీరు ఏం అనుకోదు, కరెక్ట్ కదా, రెక్టిఫై చేసుకోండి. ఉదయం నేను బయలుదేరి వస్తున్నాను విజయవాడ నుంచి, బయలుదేరి వస్తుంటే కోటగిరి